సిద్ధిస్తది కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పూనుకోవాలి మరి నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతది ప్రజాస్వామిక వాతావరణం ఇయాల రాష్ట్రంలో ఏర్పడుతది అని ఒక హామీ ఇవ్వటం సంతోషదాయకం తప్పకుండా ఈ ఎన్నికల నుంచి స్ఫూర్తి పొంది మళ్ళీ గతంలో మాదిరిగా ఒక నిరంకుశ పాలన అనేది రాకుండా జాగృత పడవలసిన అవసరం ఉంది దానికోసం తెలంగాణ జనసమితి కట్టుబడి నిలబడుతది పనిచేస్తది తప్పకుండా మా మేము కూడా భాగస్వాములుగా ఉంటాము ఈ భాగస్వాములుగా ఉండి ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మా వంతు ప్రయత్నం మేము సీరియస్గా చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము ఓటర్లందరికీ హామీ ఇస్తున్నాం ఈ సందర్భంగా మేము ఓటర్ మహాశయులందరికీ కూడా మేము అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం చాలా అద్భుతమైన చైతన్యాన్ని అద్భుతమైన ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించినందుకు వారందరినీ కూడా మేము ఈ సందర్భంగా అభినందిస్తున్నాం చాలా గొప్ప ఒక పరిణామం మనం తెలంగాణలో చూస్తున్నాం ఈ పరిణామం ఒక మంచి సంకేతంగా కూడా మేము భావిస్తూ ఉన్నాం భారతదేశంలో ప్రజాస్వామ్యానికి పునాదులు గట్టిగానే ఉన్నాయనేటువంటి విశ్వాసాన్ని కూడా ఈ ఎన్నిక కలిగిస్తూ ఉన్నది ఇవాళ చాలా కీలకమైందంటే ఇక్కడి నుంచి మన భవిష్యత్తు ప్రయాణం అనేది ఇంకా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే సాగాలి మేము ముందే చెప్పినాం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దోపిడీ అంతం కోసమే మేము మద్దతు ఇస్తున్నాం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నాం కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నామని తప్పకుండా మా లక్ష్యం నెరవేరినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది లక్ష్యం ఇంకా పూర్తిగా దాన్ని సాధించే దిశగా మా కృషి ఉంటుంది మా ప్రయాణం ఉంటుంది మా పని ఉంటుందని కూడా ఈ సందర్భంగా మేము ప్రజలకు హామీ ఇస్తూ ఖచ్చితంగా నిలబడతాం ఒక మాట మాత్రం ఈ సందర్భంగా స్పష్టం చేయదలిచినాం ఇంకా ఇంత ప్రజల యొక్క చైతన్యాన్ని చూసిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా ఈ పార్టీలు ఆ పార్టీలు అని ఫిరాయింపులకు దిగితే మాత్రం జనం సహించరు ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎవరు సహించరు దాన్ని భరించేటువంటి పరిస్థితులు లేరు అట్లాంటి వాడిని ఆమోదించడానికి కూడా సిద్ధంగా లేరు చాలా ప్రజా సంఘాలు కూడా ఇప్పటికే ప్రకటించినాయి వాళ్ళ ఇళ్ల ముందు మేము ధర్నా చేస్తామని కూడా ప్రకటించినాయి కాబట్టి నాయకులు గుర్తుపెట్టుకోవాలి పార్టీ ఫిరాయింపులు అనే వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఈసారి సహించరు అట్లాంటి వాటికి పాల్పడినటువంటి వాళ్ళ ఇళ్ల ముందు ఇక ఆందోళనకు కూడా ప్రజలు సిద్ధమై ఉన్నారని కూడా నేను ఈ సందర్భంగా స్పష్టం చేయదలిచిన ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో ఏర్పడ్డది ఉద్యమకాలంలో మనం ఏం కోరుకున్నామో అది సాధించడానికి ఒక అవకాశం అయితే కనబడుతూ ఉంది అందరం కలిసి ఆ లక్ష్య సాధన కోసం పనిచేయవలసిన సందర్భంలో ఉన్నాం ఆ కర్తవ్యాన్ని ఇలా ప్రజలు కానీ ప్రజాసంఘాలు కానీ మా లాంటి పార్టీలు కానీ దాన్ని నెత్తిన వేసుకొని ముందుకు ప్రయాణం చేయవలసినటువంటి అవసరం అందుకు కావలసిన ఒక వాతావరణం ఏర్పడుతున్నది కాబట్టి లక్ష్య సాధన వైపు ప్రయాణానికి కూడా ఒక అవకాశం